ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు అంటూ ఈరోజు ప్రోగ్రామ్ని ఎంతో ఆనందంగా ఉత్సాహంగా మొదలుపెట్టారు ఎన్టీఆర్. ఎవరు మీలో కోటేశ్వరుడు ఎపిసోడ్ నెంబర్ 16కి స్వాగతం. ఈరోజు ఎన్టీఆర్ అడిగిన ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్ క్వశ్చన్, ఈ సినిమాలను వాటి పేర్లలో కనిపించే సంఖ్యల ఆధారంగా తక్కువ నుండి ఎక్కువకి అమర్చండి. ఆప్షన్స్ ఆర్ ఏ F2, బి కేడీ నెంబర్ 1, సి ఖైదీ నెంబర్ 150, డి ఆర్ఎక్స్ 100. దీని కరెక్ట్ ఆర్డర్ కేడీ నెంబర్ 1, F2, ఆర్ఎక్స్ 100, ఖైదీ నెంబర్ 150. ఈ ఆర్డర్ని కరెక్ట్గా పెట్టింది అందరూ పెట్టారు. అయితే తక్కువ టైంలో పెట్టింది విజయవాడకు చెందిన ఆనంద్. ఆనంద్ ఒక ఆటో డ్రైవర్, కానీ స్వశక్తితో పైకి వస్తున్న ఒక వ్యక్తి. అతని హాట్ సీట్ మీదకి సగర్వంగా ఆహ్వానించారు ఎన్టీఆర్. అతనికి అడిగిన ఫస్ట్ క్వశ్చన్, సాధారణంగా రేడియేటర్, కార్బ్యురేటర్, ఇండికేటర్ మరియు యాక్సలరేటర్ వీటిలో ఎందులో కనిపిస్తాయి అని అడిగారు ఎన్టీఆర్. ఆప్షన్స్గా బైసైకిల్, కార్, కంప్యూటర్ అండ్ రిఫ్రిజిరేటర్. ఆల్రెడీ మెకానిక్ ఫీల్డ్లో ఉన్న ఆనంద్కి ఇది చాలా ఈజీ క్వశ్చన్. కార్ అని చాలా తేలిగ్గా ఆన్సర్ చెప్పారు ఆనంద్. నెక్స్ట్ క్వశ్చన్గా, వీటిలో ఒక పువ్వు పేరు లేని సినిమా పేరు ఏదని అడిగారు. ఆప్షన్స్గా సంపంగి, రోజా, ఎర్రమందారం మరియు ఈగ. ఈగ అని కరెక్ట్ ఆన్సర్ చెప్పడంతో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళారు ఎన్టీఆర్. నెక్స్ట్ క్వశ్చన్, వీటిలో లస్సీలో ప్రధాన పదార్థం ఏది అని అడిగారు ఎన్టీఆర్. ఆప్షన్స్గా చెరకు, పెరుగు, కొబ్బరి, గుడ్డు. పెరుగు అని కరెక్ట్ ఆన్సర్ చెప్పడంతో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళారు ఎన్టీఆర్. ఒక సామెత ప్రకారం ఏది లేనిదే పొగరాదు అని అడిగారు ఎన్టీఆర్. ఆప్షన్స్గా ఉప్పు, తప్పు, నిప్పు, పప్పు. దీనికి నిప్పు అని కరెక్ట్ ఆన్సర్ చెప్పారు ఆనంద్. నెక్స్ట్ క్వశ్చన్గా, కెప్టెన్ కూల్ అని పిలువబడే భారత క్రికెటర్ ఎవరు అని అడిగారు ఎన్టీఆర్. ఆప్షన్స్గా విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, హర్భజన్ సింగ్ మరియు హార్దిక్ పాండ్యా. ఎంఎస్ ధోని అని ఎటువంటి సంకోచం లేకుండా ఆన్సర్ ఇచ్చారు ఆనంద్. ఆనంద్కి అడిగిన నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19 టీకా అందించడానికి వాడే యాప్ మరియు వెబ్సైట్ పేరు ఏమిటి అని అడిగారు ఎన్టీఆర్. ఆప్షన్స్గా కోవాక్సిన్, కోవిన్, కోవిషీల్డ్, కోవిడ్ హెల్ప్ అనే ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. అయితే ఆనంద్ ఈ క్వశ్చన్కి కాస్త తడబడి కోవిడ్ హెల్ప్ అని ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ 2-3 సార్లు అతనికి హెల్ప్ చేయడానికి, కరెక్ట్ ఆన్సర్ తీసుకోవడానికి లైఫ్ లైన్ యూజ్ చేయమని కూడా చిన్న హింట్ ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని గమనించిన ఆనంద్ కోవిడ్ హెల్పే కరెక్ట్ ఆన్సర్ అని చెప్పారు. అయితే కోవిడ్ హెల్ప్ ఈజ్ అ రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కోవిన్. ఇది రాంగ్ ఆన్సర్ అవడంతో కేవలం 10,000 రూపాయలతో వెనుదిరిగారు విజయవాడకు చెందిన ఆనంద్. నెక్స్ట్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫాస్ట్ క్వశ్చన్ని చెప్పారు ఎన్టీఆర్. సగటున ఒక గంటకి అత్యధిక విద్యుత్ వాడే పరికరంతో మొదలుపెట్టి వీటిని ఎక్కువ నుండి తక్కువకి అమర్చండి అని అడిగారు. ఆప్షన్స్గా 0-వాట్ బల్బ్, స్టేడియం ఫడ్ లైట్, ఎయిర్ కండిషనర్, సీలింగ్ ఫ్యాన్. కరెక్ట్ ఆర్డర్గా స్టేడియం ఫడ్ లైట్, ఎయిర్ కండిషనర్, సీలింగ్ ఫ్యాన్, 0-వాట్ బల్బ్. కరెక్ట్ ఆర్డర్ పెట్టింది ముగ్గురు పెట్టారు. అయితే దీంట్లో తక్కువ టైంలో ఆర్డర్ పెట్టింది సునీత. వేల్పూర్కి చెందిన సునీత ఎంతో కష్టపడి ఎంబీఏ కంప్లీట్ చేశారు. ఈవిడికి అడిగిన ఫస్ట్ క్వశ్చన్, వీటిలో సాధారణంగా ఒక గ్రంథాలయంలో కనిపించే సూచన ఏది అని అడిగారు. ఆప్షన్స్గా వాహనములు నిలపరాదు, బి అపాయము, సి ప్రవేశము లేదు, డి నిశ్శబ్దం పాటించండి. ఎటువంటి సంకోచం లేకుండా నిశ్శబ్దం పాటించండి అని చెప్పారు సునీత. తర్వాత క్వశ్చన్గా, రవ్వలడ్డు తయారీలో వీటిలో ఏ రకం రవ్వ వాడుతారు అని అడిగారు ఎన్టీఆర్. ఆప్షన్స్గా బొంబాయి, మద్రాస్, ఢిల్లీ, కలకత్తా. కరెక్ట్ ఆన్సర్గా బొంబాయి రవ్వ అని చెప్పారు సునీత. వీటితో థర్డ్ క్వశ్చన్కి వెళ్లారు ఎన్టీఆర్. నెక్స్ట్ క్వశ్చన్గా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 10వ తరగతి బోర్డు పరీక్షల్ని వీటిలో ఏ పేరుతో పిలుస్తారు అని అడిగారు ఎన్టీఆర్. ఆప్షన్స్గా జేఈఈ, ఎన్ఈఈటి, యూపీఎస్సి, ఎస్ఎస్సి. ఎస్ఎస్సి అని కరెక్ట్ ఆన్సర్ చెప్పారు సునీత. నెక్స్ట్ క్వశ్చన్గా ఒక చిత్రాన్ని చూపించి ఈ చిత్రంలో పోషించబడిన పాత్ర ఏది అని అడిగారు. ఆప్షన్స్గా దుర్యోధనుడు, భీముడు, ఘటోత్కచుడు మరియు హిరణ్యకశిపుడు. అది మాయాబజార్లోని ఘటోత్కచుడు పాత్ర అని ఎంతో కరెక్ట్గా చెప్పారు సునీత. వెంటనే నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు ఎన్టీఆర్. వీటిలో అనలాగ్ గడియారంలోని ముళ్ళు సరళ రేఖలో ఉండే సమయం ఏది అని అడిగారు ఎన్టీఆర్. ఆప్షన్స్గా 6 గంటలు, 1 గంట, 5 గంటలు మరియు 3 గంటలు. మనకందరికీ తెలిసిందే 6 గంటల్లో లైన్ స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి 6 గంటలు అని కరెక్ట్ ఆన్సర్ చెప్పారు సునీత. నెక్స్ట్ క్వశ్చన్గా, రాజ్ఘాట్ ఏ నాయకునికి అంకితం చేయబడిన స్మారకం అని అడిగారు ఎన్టీఆర్. ఆప్షన్స్గా జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి. ఈ క్వశ్చన్కి కాస్త తడబడ్డ సునీత గారు తనకున్న లైఫ్ లైన్ల నుంచి ఆడియన్స్ పోల్కి వెళ్ళారు. ఆడియన్స్ పోల్లో ఎక్కువ మంది మహాత్మా గాంధీ అని చెప్పడంతో దాన్ని లాక్ చేయమన్నారు సునీత. అది కరెక్ట్ ఆన్సర్ అవడంతో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళారు ఎన్టీఆర్. అయితే ఈలోపే బజర్ మోవడంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. మనందరికీ వీడ్కోలు చెప్తూ, రేపటికి స్వాగతం చెప్తూ ఎన్టీఆర్ మనకి సైనింగ్ ఆఫ్ చెప్పారు. థ్యాంక్ యూ.